ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళ కోసం ఈ రీలో నవంబర్ 17 కి అయితే ఎగ్జామ్ ఉంది. ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ అయితే చెప్తాను. సో సర్కిల్ లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి లో అడగాల్సిన క్వశ్చన్. సో ఏంటంటే ఇక్కడ ఏబి అనేది డయామీటర్. సో ఈ డయామీటర్ ఎండ్స్ నుంచి టూ లైన్స్ డ్రా చేయండి సర్కిల్ పైన మీట్ అయ్యేటట్టు, అప్పుడు ఇక్కడ 90 డిగ్రీస్ అనేది ఫామ్ అవుతుంది. అది కాన్సెప్ట్. ఓకే, ఇక్కడనే కాదు ఎక్కడికైనా డ్రా చేయండి టూ లైన్స్, ఇక్కడన్నా డ్రా చేయండి, ఇక్కడ 90 డిగ్రీ ఫామ్ అవుతుంది. అది కాన్సెప్ట్ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఫైండ్ బిఎన్, అంటే ఏబి ఏమో 5 సెంటీమీటర్ ఇస్తున్నాడు, ఏఎన్ ఏమో 4 సెంటీమీటర్ ఇస్తున్నాడు, ఫైండ్ బిఎన్ అంటున్నాడు. అంటే ఇక్కడ డయామీటర్ కదా సెంటర్ నుంచి పాస్ అవుతుంది, అంటే ఇక్కడ 90 ఉంది అని అర్థం కదా. అంటే ఇదేంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఏఎన్ బి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అప్పుడు మీరు సింపుల్ గా పైథాగరస్ థీరం అప్లై చేయండి. సో ఏబి అనేది డయామీటర్ లాంగెస్ట్ సైడ్ కదా, లాంగెస్ట్ కార్డ్ కదా. సో మనం ఇక్కడ హైపోటెన్యూస్ అనుకోవాలి. సో పైథాగరస్ థీరం ప్రకారం ఏంటి, హైపో స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ రిమైనింగ్ 2 స్క్వేర్స్. ఓకే, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ 2. సో 4 స్క్వేర్ ప్లస్ బిఎన్ స్క్వేర్. ఓకే, హైపో స్క్వేర్ ఎంత, 5 స్క్వేర్ అంటే 25, 16 ప్లస్ బిఎన్ స్క్వేర్. ఓకే, సో 25 ఈ ప్లస్ 16 ఇట్లా వస్తే మైనస్ 16. సో 25 - 16 ఈజ్ ఈక్వల్ టు బిఎన్ స్క్వేర్. సో 25 - 16 9. సో బిఎన్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ ఇట్ సైడ్ వస్తే రూట్ అవుతుంది, రూట్ 9 వాల్యూ 3. సో బిఎన్ ఈక్వల్ టు 3. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.